హలో ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు పవన్ నవి 68 ఛానల్. ఈ వీడియో యాక్చువల్గా జూలై 21న పోస్ట్ చేయాల్సింది. కొన్ని రీజన్స్ వల్ల నేను ఎడిట్ చేయలేకపోయాను, అలానే పోస్ట్ కూడా చేయలేకపోయాను. చాలా 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 స్పెషల్ డే గురు పౌర్ణమి రోజున. గురు పౌర్ణమి కోసం నేను టెంపుల్స్కి వెళ్ళాలని, అలానే ఇంట్లో కూడా పూజ చేసుకోవాలని చాలా ప్లాన్స్ చేసుకున్నాను. అలానే 2 డేస్ ముందు నుంచి నేను టెంపుల్స్ దగ్గర అంతా రౌండ్స్ వేశాను, డెకరేషన్ చూడడానికి కానీ అలానే లోపలంతా ఎలా చేశారు అని చూడడానికి వచ్చి వెళ్ళాను. కానీ పోస్ట్ చేయడానికైతే అస్సలు కుదరలేదు, చాలా చాలా లేట్ అయింది. అండ్ ఈరోజు కూడా పోస్ట్ చేయడానికి రీజన్ థర్స్డే పడింది. సో కొన్ని కొన్ని మూమెంట్స్ని అప్పటికప్పుడే నేను షార్ట్స్లో షేర్ చేశాను, మీరు చూసే ఉంటారు. సో ఇక్కడ అంతా ఫుల్ డెకరేషన్ చేశారు. ఇంటి దగ్గర అయితే 2 టెంపుల్స్ ఉన్నాయి, సాయిబాబా టెంపుల్స్ అయితే 2 ఉన్నాయి. మార్నింగ్ ఒక టెంపుల్కి, ఈవినింగ్ ఒక టెంపుల్కి వచ్చి అలా చూసుకొని వెళ్ళామన్నమాట. ఎవ్రీ ఇయర్ గురు పౌర్ణమికి ఇలానే గ్రాండ్గా చేస్తారు, చాలా బాగుంటుంది చూడటానికి. మనకి టైం దొరకాలి, లక్కీగా మనకి ఈసారి అయితే సండే వచ్చింది గురు పౌర్ణమి, సో హ్యాపీగా ఫ్యామిలీతో రావచ్చు. మేమైతే ఫుల్ రెడీగా ఉన్నామన్నమాట, ఎప్పుడెప్పుడు వస్తుందా సండే అని. ఇక్కడ ఎంట్రన్స్కి పాస్ హోల్డర్ అని, అలానే నార్మల్ ఎంట్రీ అని అలా పెట్టారు చిల్డ్రన్స్కి. కానీ లిఫ్ట్ కూడా అవైలబుల్లో ఉండింది, బట్ పాస్ హోల్డర్ అని పెట్టిండే చోట అయితే మాత్రం ఒక పర్ పర్సన్ 200 అని పెట్టారు. అది కూడా రష్ ఎక్కువ ఏం లేదు, నార్మల్గా ఎలా ఉంటుందో అలానే ఉంది. దర్శనం కూడా మనకేం లేట్ అవ్వదు, కానీ పర్ పర్సన్ టికెట్ 200 పెట్టారు. దట్టు మనం అంత పెట్టి తీసుకుంటున్నప్పుడు మనకి దేవుని దర్శనం స్పెషల్గా అన్న జరిగితే మనకి అదొక హ్యాపీనెస్, పోతే పోనీలే అనుకొని. అక్కడ వెళ్ళినప్పుడు 5 మినిట్స్ కూడా మనకి నిల్చుకునేకి ఇవ్వడం లేదు. సో అదే మాకైతే ఆ సిస్టమ్ నచ్చలేదు. కానీ మేమైతే బాగా దర్శనం చేసుకొని వచ్చాము. ఇది బిఫోర్ డే అన్నమాట, మేము వచ్చి అంత చూసుకొని, ఎందుకంటే ఇంత స్లోగా ఇంత నిదానంగా మనకి క్యాప్చర్ చేసుకోనికి అవ్వదు కదా, అదే గురు పౌర్ణమి డే రోజు. సో మేమైతే ముందే వచ్చి ఇలా గుడిని మొత్తం క్యాప్చర్ చేసుకోవాలని చెప్పి నేను ముందే వచ్చాను. నెక్స్ట్ డే అదే మేము వచ్చిన తర్వాత మాకు అర్థమైంది ఇలా ఫీజు అంటే అదే ఎంట్రన్స్ ఫీ అలా పెట్టారు అనేసి. బట్ మేము నార్మల్గానే వెళ్ళాము, బాగా దర్శనం చేసుకొని వచ్చాము. ఇంకా కొంతమందికి కుదరదు కదా ఎక్కువ క్యూలో నిల్చుకోవడానికి, అలా కొద్దిగా ఏజ్ అయిన పర్సన్స్ కానీ లేదా చిన్న పిల్లలు క్యారీ చేస్తున్న వాళ్ళు ఇంకా వెళ్ళినారన్నమాట.
ఇక్కడ 21st అన్నమాట. మేము మార్నింగ్ ఇక్కడికి వచ్చాము ఇంకో టెంపుల్ దగ్గరికి. ఇక్కడ రష్ ఉంది కానీ ఇక్కడైతే బాగా అందరికీ దర్శనం అయ్యేలా నీట్గా పెట్టారనమాట. మనం వీడియోస్ ఫొటోస్ అలా తీసుకోవచ్చు కొద్దిగా దూరం నిల్చుకొని, ఏం ప్రాబ్లం లేదు. అన్ని చోట్ల అంతే, ఒకటికి మించి ఒకటి చాలా చాలా బాగా చేశారు డెకరేషన్ కానీ అంతా. ఏమంటే నా ప్రాబ్లం ఎట్ ద టైం రెండు నేను ఈవినింగ్ టైం చూడలేకపోయాను, ఎందుకంటే ఈవినింగ్ టైం ఏదో ఒక చోటుకే వెళ్ళాల్సి వస్తుంది కదా. కానీ రెండు చోట్ల వెళ్ళాలని ఉంది నింది నాకు, బట్ అది కుదరలేదు. సో ఒక చోటే వెళ్ళొచ్చాము. ఇక్కడ పాలాభిషేకంకి పెట్టారన్నమాట. మనం అప్పుడు దేవుని దగ్గర నుంచి బాగా దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడ మేము కూడా తీసుకున్నాము అభిషేకంకి టికెట్. సో చాలా అంటే చాలా బ్లెస్డ్గా ఫీల్ అయ్యాము. నేను చాలాసేపు వీడియోస్ ఫొటోస్ తీసుకోవడానికి అక్కడ ఉన్నాను. దర్శనం అయితే త్వరగా అయిపోయింది. ఇంకా దర్శనం చేసుకొని ఒక పక్కన వచ్చి నేను ఇలా వీడియోస్ అన్నీ క్యాప్చర్ చేసుకున్నాను. చూడటానికి కళ్ళు చాలడం లేదు, ఎంతసేపు చూసినా అలానే ఉండాలి, అక్కడే ఉండాలి, అక్కడే చూసుకుంటూ అనిపిస్తుంది. సాయిబాబా బ్లెస్సింగ్స్ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గురు పౌర్ణమి స్పెషల్ కాబట్టి 2 టైమ్స్ భోజనాలు పెట్టారట.
మేము రావడం ఆఫ్టర్నూన్ టైంలో, అంటే మార్నింగ్ 11 ఆ టైంలో వచ్చి ఇంకా ఆఫ్టర్నూన్ ఇక్కడే భోంచేసుకొని వెళ్ళాము. ఇక్కడ నుంచి మేము తర్వాత ఈవినింగ్ ఇంకో టెంపుల్కి, ముందే బిఫోర్ డే వెళ్ళి క్యాప్చర్ చేసుకున్నాను కదా ఆ వీడియోస్ అవన్నీ, ఆ టెంపుల్కి వచ్చేసాము. అక్కడ మార్నింగ్ ఒక చోటుకి, ఈవినింగ్ ఒక చోటుకి అయితే వచ్చాము. సో ఇక్కడ కూడా అంతే, ఫుల్ రోడ్స్ బ్లాక్ అయిపోయాయి, రష్ చాలా ఉంది, బట్ దర్శనం అయితే చాలా బాగా చేసుకున్నాము. మేము రావడం 7 ఆ టైంలో వచ్చామన్నమాట ఇక్కడ. ఇక్కడ ఆల్రెడీ వాళ్ళు ఊరేగింపుకేమో వెళ్తున్నారు, స్టార్ట్ చేశారు. చూసారా ఎంత బాగా కనిపిస్తున్నాడు దేవుడు, చాలా అంటే చాలా బాగా చేశారు అన్ని చోట్ల. ఇంకా చాలా టెంపుల్స్ నేను వీడియోస్ చూశాను వేరే వేరే ప్లేసెస్లో. ఒకే రోజులో మనం అన్ని ప్లేసెస్కి అయితే వెళ్ళలేము కదా, ఇంకా వీడియోస్లో చూసి చాలా హ్యాపీ అయ్యాను. ఇంటి దగ్గర నుంచి అయితే 2 టెంపుల్స్ ఉన్నాయి, నేను రెండింటినీ చూసేసి వచ్చాను. Thank you.
ఇలా గురు పౌర్ణమిని మేము దర్శనం చేసుకున్న రోజు వీడియోని చాలా లేట్గా పోస్ట్ చేస్తున్నాను, కానీ తప్పకుండా చూడండి. అలానే సాయిబాబా బ్లెస్సింగ్స్ తీసుకొని అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో, అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు పవన్ అవి 68 ఛానల్. అంటిల్ మై నెక్స్ట్ వీడియో, కీప్ వాచింగ్. సీ యూ ఆల్.